సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఆడపిల్లలు తమ పుట్టింటికి చేరుకుని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఒక చోట పెట్టి కొత్త బట్టలతో ముస్తాపై ఒక చోట చేరి ఆడిపాడతారు. ఈ బతుకమ్మ పండుగకు తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉంది. మన తెలంగాణలో 9 రోజుల బతుకమ్మ చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు చివరి రోజైనటువంటి సద్దుల బతుకమ్మ మన తెలంగాణ అన్ని గ్రామాల్లో కూడా చాలా వైభవంగా జరుగుతున్నది. ప్రస్తుతానికి ఈ 19 న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ఈ 19 టీవీలో బతుకమ్మ సంబరాలను చూపిస్తున్నటువంటి 19 టీవీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ